లేని చట్టాన్ని మా తల్లి సుచరిత గారు ముగ్గురు గురు శిక్ష చేస్తావే నువ్వు ఏం మహా తల్లి ఇరవై మందికి శిక్ష ఇస్తావే లేని చట్టంలో ఏమి న్యాయస్థానం అంత కళ్ళు మూసుకొని ఉన్నాయనుకుంటున్నావా మీరు మీ డిజిపి గారు మీ సిఎం గారు దిశ దిశ అంటే అమ్మా న్యాయం ఆలోచించు తల్లి అట్లా అబద్ధం చెప్పొచ్చా మీరు ఇదేమైనా సూట్ కేస్ కంపెనీ అనుకున్నా ఈ దిశ యాక్టివ్ ఒక సూట్ కేస్ కంపెనీ లాగా ఉంది ఏ టూ విజయసాయి రెడ్డి మంత్రించి సూట్ కేస్ కంపెనీలు పెడతాడు ఈజ్ అని ఎక్స్పర్ట్ నుంచి సూట్ కేస్ కంపెనీలు పెట్టడంలో భారతదేశంలో ఎక్స్పర్ట్ ఏ టూ విజయసాయి రెడ్డి మన గౌరవ రాజ్యసభ సభ్యుడు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు ఆ సూట్ కంపెనీలో కంపెనీలోనే వీళ్ళు కొట్టేసింది నలభై వెయ్యి కొట్టేశారని సిబిఐ కేసులు ఈ పదకొండు కేసులు అవే సూట్ కంపెనీలే ఆ సూట్ కేస్ కంపెనీ లాగే ఈ దిశ యాక్ట్ ఉంది దిశ యాక్ట్ ఇస్ ఈక్వల్ టు సూట్ కేస్ కంపెనీ కాదమ్మా సూట్ కేజ్ కంపెనీ కూడా అంతే కదా అక్కడ కంపెనీ ఉండదు కంపెనీకి స్థలం ఉండదు కంపెనీలో ఎండి ఉండదు డైరెక్టర్లు ఉండరు ఏ డబ్బు మాత్రం ఫ్లో అవుద్ది ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటారు ప్రజల నుంచి తీసుకుంటారు ఎత్తేస్తారు అక్కడ కంపెనీ ఉండదు ఏముండదు పొలం ఉండదు ఏమి ఉండదు కంపెనీ ఉన్నట్టు ఉండదు కానీ లైసెన్స్ ఉంటుంది కంపెనీ కట్టినట్టు ఉంటుంది కాంట్రాక్టర్ల బిల్డింగ్ కట్టినట్టు ఉంటుంది ఇవన్నీ రికార్డు మీద ఉంటాయి సూట్ కేసు పేపర్లో అంతేగాని ప్రత్యక్షంగా ఏముండదు అట్లాగే మా సోదరి సుచరిత గారు ఈ రోజున లేని దిశ యాక్ట్ కింద ముగ్గురికి ఉరిశిక్ష వేసింది ఎవరో మా అభాగ్యులు ముగ్గురు ఉరిశిక్ష పడిన వాళ్ళు ఇరవై మందికి యావజీవ కారాగారి శిక్ష ఎవరికమ్మా పడింది నేను అడుగుతున్నా ఇదంతా బోటకం సోదరులారా దిశ దిశ అని బిల్డింగ్లు కట్టుకుని గట్టి అదే కేస్ కంపెనీ బ్యాచ్ కదా వీళ్ళకి ఫెయిర్ ఆలోచన ఉండదు పారదర్శక ఆలోచన ఉండదు పారదర్శకంగా వ్యవహరించి నిజం చెప్పాలని ఆలోచన లేదు ఏదో తప్పుడు దాన్ని బయటపడదాం ఈ రోజు గడుపుకొని రేపటిలోకి వెళ్దాం అన్న ఆలోచన తప్పితే ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాలన్న ఆలోచన లేని ఒక పనికిరాని ప్రభుత్వంలో మనందరం ఉన్నాం మనల్ని ఎవరు కాపాడాలి ఆ భగవంతుడే కాపాడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను అని చెప్పుకోవడం ఈ రకంగా ముగ్గురు వేసింది ఆవిడ దిశ కింద ఇరవై మందికి అవజీవకారాగారి శిక్ష వేసింది ఏ చట్టం కింద ఏ కోర్టులో వేశారు ఎవరు పాప అభాగ్యులు ఎవరు గురిశిక్షసారు ఏ కుటుంబాల్లో గురితీయబడినారు అని చెప్పి నేను అడుగుతున్నా అంత బద్ద సమాధానం చెప్పరు ఆవిడ ఇప్పుడు లీవ్ లో సింగపూర్ వెళ్తున్నారు మూడు నాలుగు రోజుల వరకు ఆవిడ ఎక్కడ కనపడరా వెళ్ళిపోమని చెబుతారు వీళ్ళే నాలుగు రోజులు ప్రెస్ కనపడబాక మీరు పత్రికేలు అడగండి ఏమో ఉరి శిక్ష పడిన ముగ్గురు ఎవరు అని ఇరవై మంది యావజ్జీవ శిక్ష ఎవరమ్మ అని చెప్పమానండి అంత అబద్ధం బోటకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇట్లా అబద్ధాలు బ్లేటెంట్ లై ఎంత బహిరంగంగా అబద్ధాలు ఆడిన హోం మంత్రి గారు వెంటనే రాజీనామా చేసి నాకు తగదిది ఈ ప్రభుత్వం ఈ సూట్ కేసు చట్టాలు నేను మొయలేనని దర్జాగా రాజీనామా చేసి బయటకు నడిచి వెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కుహన అడ్వైజర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధోగతి పాలు చేస్తున్న తెలుగు ప్రజల గౌరవాన్ని అధోపాతాలకు తొక్కుతున్న ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా చేసి వెళ్లాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాల అది వదిలేదు లేదు మేము మీరు ఇవ్వకపోతే మేము ప్రత్యక్షంగా కార్యాచరణకు దిగుతాం వదిలేదు లేదా ఇద్దరు ముగ్గురు దళిత సంఘాలు పిలిచి మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు ఆ కుటుంబం ఆ అమ్మాయి బ్రతుకున్నంత కాలం ఎంత సంపాదించేదో ఆ డబ్బు మీ అసమర్థత వల్ల చనిపోయింది కనుక ఆ బిడ్డకి ఇవ్వాల్సింది ఆ కుటుంబానికి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం ఎల్జీ లో కోటి రూపాయలు ఇవ్వలేదా సార్ మీరు ఎల్జీ పాలమర్స్ గ్లా గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కోటి రూపాయలు ఇచ్చారు ఏమండి ఒక బిడ్డకి ఒక దళిత బిడ్డకి ఒక దళిత యువతకి వాడేడో దుండ తొమ్మిదో తరం చదువుకున్న వాడు విధవా చంపితే కోటి రూపాయలు ప్రజల సొమ్మే కదా ప్రజలు కూడా హర్షించేవాళ్ళు ప్రజలు మిమ్మల్ని అభినందించేవాళ్ళు కానీ ఈ రకంగా యాక్ట్ అని అదని ఇదని దానికంత చేస్తాను దీనికెందు చేస్తాను అబద్ధాలు వద్దు అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ ప్రభుత్వం కఠినంగా ఉంటే తప్ప ఇటువంటి దొండగల పట్ల కఠినంగా ఉంటే తప్ప ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏదైతే అన్నారో మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నిర్భయంగా తిరిగిన రోజే బయట తిరిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అని ఆనాడు మహాత్మా గాంధీ గారు మన జాతి పిత సెలవిచ్చారు ఈ రోజున మీ ముఖ్యమంత్రిత్వంలో సవాంగ్ గారు డీజిపిగా ఉండగా సుచరిత గారు హోం మంత్రిగా ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహుముఖ సలహాదారుడుగా ఉండగా ఈ రాష్ట్రంలో పట్ట పగలే మహిళలు నిర్భయంగా రోడ్డు మీదకి రాలేకపోతున్నారు బయటకు రాలేకపోతున్నారు వస్తే ఏ దుండగుడు కాటు వేస్తాడో ఏ దుండగుడు కత్తితో పొడుస్తాడో ఏ దుండగుడు తుపాకులతో కాల్చేస్తారని భయపడుతున్నారు మహిళలు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ భయం పోగొట్టడానికి ఏదన్నా చేస్తారా ఆలోచించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఎల్జీ కి ఇచ్చిన కోటి రూపాయలు మరలా ఈ రమ్య కుటుంబానికి కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణకి తెలుగుదేశం పార్టీ దళిత విభాగం దిగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఎవరి బడీ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ యుబర్టేటి అడగండి అయమ్మా హోం మంత్రి గారండి సుచరిత గారు ఎస్ ఆమె సుచరిత గారు ఆమె వీడియోలో ఆవిడ వాయిస్ ఆవిడే కనపడింది కారులో కూర్చొని వెళ్తూ పాత్రికలతో చెప్పింది మా దిశ యాక్ట్ లో ముగ్గురిని శిక్షించాము ఉరి శిక్షించాం ఇరవై మందికి ఏ ఉద్యోసిగా నేను ఆ ముగ్గురు ఎవరు ఇరవై మంది ఎవరు బయట పెట్టమన్నా పేర్లు ఈ రోజు ఇప్పుడు ఇవ్వండి నేను ఆమె పేషీకెళ్ళి నేను సారీ చెబుతా అమ్మ మీరే రైట్ అమ్మని చెబుతా కాకపోతే ఆమె రాజీనామా చేసి షియాల్ టు గో అవుట్ మా దళిత మహిళ అవ్వచ్చు కులం అయినంత మాత్రాన తప్పుడు మాట్లాడి సూట్ కేస్ కంపెనీ లాగా బిహేవ్ చేస్తే మేము ఊరుకునేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తాము గారు దీని గురించి ఆలోచించాలి ఆయనకి టైం లేదు మీరు వాటి గమనించారా రాష్ట్ర ప్రజలారా ముఖ్యమంత్రికి ప్రభుత్వం మీద దృష్టి పెట్టే సమయం లేదు ఇది గమనించాలా రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు ఉన్న ఇరవై నాలుగు గంటల సమయం ఆయన కోర్టు కేసుల గురించి ఆయన బెయిల్ క్యాన్సిల్ అవుతుందా దాని మీద ఆయన తీసుకొచ్చిన రెండు లక్షల కోట్ల అప్పు ఏం చేయాలి తర్వాత బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకు పోవాలా ఏం చేయాలని దాని మీద అడ్వకేట్స్ తోటి కేసుల గురించి మాట్లాడుతూ ఆయన పుణ్యకాలం అంతా గడుపుతున్నాడు తప్పితే రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర పరిపాలన మీద ఆలోచించే సమయం ఆయనకు లేదు అది మన అదృష్టమా దురదృష్టమా రాష్ట్ర ప్రజలే తేల్చుకోండి థ్యాంక్ యూ సార్